వాగులు వంకలించి సమీప గ్రామాల ప్రజలు తీసుకెళ్లొచ్చు. ముఖ్యమంత్రి వారిని అధికారులు ఇబ్బంది పెట్టకూడదు. ఇదే సమయంలో అక్రమ రవాణా చెక్, విజిలెన్స్ వ్యవస్థను పటిష్టం చేయాలి. ఇసుక పోర్టల్ను ఆవిష్కరించిన సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు ప్రజా పోలీసింగ్ మా లక్ష్యం, సిబ్బంది నియామకం టెక్నాలజీకి ప్రాధాన్యం, ప్రతి జిల్లాకు సైబర్ స్టేషన్ కమాండ్ కంట్రోల్, గంజాయిని కూకటివేళతో పెకిలించి వేస్తాం, మహిళల రక్షణ, నేరస్తులకు శిక్షపై ప్రత్యేక దృష్టి, అక్రమారెస్టులు చేయం, తప్పుడు కేసులు పెట్టం, కాదంబరీ జత్వాని కేసులు అరెస్టులు ఉంటాయి, తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమంటూ హోంమంత్రి అనిత స్టేట్మెంట్ ఇంటర్వ్యూని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు రోడ్డు ప్రమాదాలకు